నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ నా గుండె మీద గాయం అవుతుంది. అదే నిజమే. ఆ గాయాల బతక తట్టుకోలేకపోతున్నాను, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. అందుకే ఈ కోడ తీసుకుని నన్ను శిక్షించు మధు. అప్పుడే నా మనసుకు శాంతి, పాపానికి పరిహారం లభిస్తుంది. శిక్షించు. ఇన్స్పెక్టర్ బాబు, ఏమిటా కన్నీళ్ళు? వద్దు బాబు వద్దు. జీవితంలో కష్టం నష్టం బాధ భయం వేటినైనా భరించగలను, కానీ ఈ కన్నీళ్ళకు మాత్రం నేను తట్టుకోలేను. వాటిని చూస్తే కరిగిపోతాను, మారి మళ్ళీ మామూలు మనిషిని అవుతాను. వద్దు బాబు, వాటిని తుడిచేసుకోండి. దయచేసి వాటిని తుడిచేసుకోండి బాబు. మధు, మనిషిగా మారకూడదని ఎందుకనుకుంటున్నావు? మారితే నాకు మిగిలేది విషాదమే ఇన్స్పెక్టర్. ఇంతకాలం ద్వేషంతోనో భయంతోనో నన్ను చూచి దూరంగా ఉండే ఈ ప్రజలు, నేను మనిషిని మంచివాణ్ణి అయితే నన్ను బ్రతకనివ్వరు. మధు, నీ జీవితంలో ఏ సంఘటన నిన్ను ఇలా మొండిగా బండగా తయారు చేసిందో చెప్పు. చెప్పు మధు. ఎందుకులేండి ఇన్స్పెక్టర్ గారు, నేను ఎలాగో పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందలేదు, వెళ్ళిన వాటిని వెనక్కి తెచ్చుకోలేదు. కాలంతో కలిసిపోయిన ఆ కథ చెప్పటం కూడా అనవసరం. పోనీ, కనీసం రాధని ఎందుకు అపార్థం చేసుకుందో చెప్పు. ఎవరు చెప్పారు మీకు? చెప్పింది ఎవరైతేని, జరిగింది నిజమేగా. అబద్ధం, అంత అబద్ధం. రాధకు నాకు ఏ అనుబంధమూ లేదు, మీరు వినదంత అబద్ధం. సరే, నేను వినది అబద్ధం, నాకు తెలిసింది అబద్ధం. కానీ అన్నీ పోగొట్టుకుని అన్నీ వదులుకున్న నువ్వు, ఇంకా భద్రంగా చేతికి మిగుల్చుకున్న ఆ ఉంగరం కూడా అబద్ధమేనా? దాని మీద ఉన్న పేరు కూడా అబద్ధమేనా? లేదు ఇన్స్పెక్టర్ బాబు, నిజమే. నన్ను ఒక మనిషి ప్రేమించిందని తెలిపే ఈ ఉంగరం అబద్ధం కాదు, నిజమే. కాలేజీ చదువులు ముగించుకొని ఎన్నో కలలతో కోరికలతో ఈ ఊరికి వచ్చాను. లక్షాధికారైన మా తాతగారు. మధుబాబు, మన వంశాన్ని, లక్షల ఆస్తిని ఉద్ధరించవలసిన వాడివి నువ్వే. ఇక మీదటి ఇక్కడే ఉండి ఎస్టేట్ మంచి చెడ్డను, ఆస్తిపాస్తుల వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకో. అలాగే తాతయ్య గారు, అంతా తమ మాట ప్రకారమే చేస్తాను. జమీందారు బాబు గారికి నమస్కారాలు. రా భూషయ్య, రా. మధుబాబు, మన దివాన్ భూషయ్య దగ్గర విషయాలన్నీ వివరంగా తెలుసుకో, అణకుగా ప్రవర్తించు. భూషయ్య, తమరు వేరే చెప్పాలా బాబు, తమ మనసులోని మాట పూర్తిగా అర్థమైంది. అబ్బాయి గారిని పువ్వుల్లో పెట్టి ఆ పువ్వుని నెత్తి మీద పెట్టుకుని అన్నీ నేర్పుతాను. తమ ఉప్పుతో పెరిగిన శరీరం చివరిదాకా తమ కోసమే నిలుస్తుంది. విన్నావా మధు, మనసంతా విశ్వాసం నింపుకున్న భూషయ్య మీదే మన దివాడు ఆధారపడింది. ఒక అల్లరి దొంగ. మనసు దోచుకున్నాడుగా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఈసారి మనిషిని దోచుకుని తీసుకుపోదామని. పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? పరీక్షలన్నీ రాశావా? ఒక పరీక్ష మిగిలిపోయింది. ఏం పరీక్ష? ప్రేమ పరీక్ష. చూసావా, అందంతా ఒలికిపోయింది, పేడా పోయింది. ఆ పేషెంట్ ఎవరో కానీ బతికిపోయారు. కబుర్లు నేర్చావే. నీ కళ్ళు నేర్పుతున్నాయి. అది సరే గాని రాకరాక వస్తే ఇంకా ముందు చూసాయనా? ఊరంతా తిప్పటం, షికార్లు చేయించటం, ముద్దు ముచ్చట్లు తీర్చటం. నువ్వు వెళ్ళరానా? పూర్తిపోతుంది. నువ్వు వెళ్తే నాకు మతి అయిపోతుంది. అందుకని నన్ను ఇక్కడే ఉండమంటావా? జీవితాంతం వరకు. నీ కోరిక తీరే రోజు ముందుంది. ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలి. అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. మళ్ళీ రేపు వస్తావుగా? రాకుండా ఉండగలనా? అయ్యా ఏంటయ్యా, అమ్మలే నన్ను నువ్వు కూడా అన్నీ వేసేసి అయిపోతావా? ఎవరితను, ఎలా చనిపోయాడు? అది కలిసిన ధర వీడు భూసే బాబు బాకీ పడి అది చెల్లి పెట్టుకోవడానికి బలవంతపు కూలికి చేరాడు. బలవంతపు కూలా? అవును బాబు, డబ్బు చెల్లి వరకు సచ్చినట్టు పనిచేయాలి. సచ్చే జ్వరంలో ఉంటే తప్పదు నాయాలని బలవంతంగా లాక్కుపోనారు బాబు. రేవులో పడవలో భూసయ్య మూటలు దించుతూ తూలాడిపోనాడు, నెత్తురు కక్కుపోనాడు. తిక్కుమా సచ్చినోడు, ఆ భూసయ్యే మా అయ్య ప్యానం పట్టుకుపోయాడు. ఊరుకు, కారణమైన వాళ్ళని తిట్టినా కొట్టినా పోయిన వాళ్ళు తిరిగి రారుగా.
దుఃఖాన్ని దిగమింగి బతకాలి. చిన్నబాబు గారు, అయ్య పోవడంతో కూడు గుడ్డ కొంప కరువైపోనాది. ఎవరిని నమ్ముకుని బతకాలి, ఎట్టా బతకాలి? చూడమ్మా, మీ తండ్రి పోయిన దుఃఖాన్ని నేను తీర్చలేకపోయినా నువ్వుంటానికి కాస్త నీడ కల్పించగలను. మా తోటలో పాత గోడౌన్ గుడిసెలు ఖాళీగా ఉన్నాయి, నువ్వు అక్కడ ఉండొచ్చు. ఇదిగో ఈ డబ్బుతో దహన సంస్కారాలు అయిన తర్వాత అమ్మాయిని అక్కడ చేర్చండి. పట్నం చదువులో చదివి చిన్నబాబు మహాత్ముల్లా మారొచ్చాడనమాట. సరదాలు జల్సాలు మాని దీన జనోద్ధరణ ప్రారంభించాడనమాట. సితో, ఆ దిక్కుమాలిన మంగకి అభయం ఇచ్చేసి ఆ పైన తోటలోని మన గోడౌన్ పాక దహనమిచ్చేశాడు. ఆ పాక చుట్టుపక్కలే మన సరుకులు రాకపోకలు జరుగుతున్నాయి. అవునవును, మన వ్యాపారానికి ఇబ్బందే. తొండ ముదిరితే ఊసరవిల్లు అవుతుంది, మంచితనం పెరిగితే మహానుభావుడు అవుతాడు. అలాంటి మహానుభావులు మనలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతారు. ఈ ఉంగరం ఎందుకు? నేను జ్ఞాపకం ఉండేందుకు. నువ్వే కలకాలం నాలో ఉన్నప్పుడు ఈ జ్ఞాపకాలు ఎందుకు, ఉంగరాలు ఎందుకు? ఏమో, గొప్పింటి బిడ్డవి, ఎత్తైన అంతస్తుల్లో ఉండేవాడివి. నాకు అందకుండా పోవచ్చు, నన్ను మర్చిపోవచ్చు. అవునవును, నిన్ను మర్చిపోవచ్చు. ఏమన్నా? అదే, నువ్వన్న మాటే గొప్పింటి బిడ్డని, పై అంతస్తులో ఉండేవాణ్ణి నిన్ను మర్చిపోవచ్చు, పంచదార చిలక లాంటి మరో ఆడపిల్లను కూడా ప్రేమించవచ్చు. ఒకటేమిటి కర్మ, ఐదో ఆరో డజనులో జున్నారో ప్రేమించవచ్చు. అయితే నాకు మాట్లాడద్దు, ఆ పంచదార చిలక దగ్గరికి వెళ్ళు. ఏయ్, ఎన్ని పంచదార చిలకలైనా మంచి మనసున్న ఈ పంచవనిల చిలక ముందు దిగదుడిపేగా. అది సరే, కానీ నేను చెప్పిన విషయం తాతయ్య గారిని అడిగావా? ఇది మన పెళ్లి విషయమేనా? అబ్బా, అది తప్ప వేరే జాస్ ఉండదా నీకు? మరి జాసుంచుకోవాల్సింది అదేగా. మహాప్రభు, పెళ్లి మాట అట్టుంచు. నేను చెప్పేది ఏటు ఒడిన స్థలం విషయం. నేను పెట్టబోయే స్కూల్ కి ఆ స్థలం కావాలి, తాతయ్య గారిని అడగమని చెప్పానా? అడగలేదు. ఒట్టి మతి మరపు. కాదు, నీ మీద అతి వలపు. వలపు తలపు పెళ్లి పేరెంట్ మాటలా ఉంచి అసలు విషయం చెప్పు. నేను పెట్టబోయే స్కూల్ కి ఆ స్థలం కావాలి. చూడు రాత, నువ్వు చేయబోయే మంచి పనికి చేతనైన సాయం చేయటం మనసిచ్చిన వాడిగా కాకపోయినా మనిషిగా నా ధర్మం. మా తాతయ్య సంగతి నేను చూసుకుంటాను. రేపే ఆ స్కూల్ పని ప్రారంభిద్దాం. నిజంగానా? అవును రాత, కష్టం సుఖం కలకాలం పాలు పంచుకోవలసిన వాళ్ళు. ఈ స్కూల్ శ్రమలో కూడా మనం భాగస్వాములు. ఏం పంతులమ్మ గారు, స్కూల్ పేరు ఏం పెడదాం? మధు, మీ అమ్మగారి పేరు పెడదాం. భారతి బాల బాలికల పాఠశాల. బాగుంది కదా? మధు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అలా ఊళ్ళోకి వెళ్ళి. ఊళ్ళోకి వెళ్ళి ఉచ్చే నీచే లేని వాళ్ళతో ఊరేగొస్తున్నావా? తాతయ్య గారు, నేను తాతయ్యనని, మంది జమీందారీ వంశమని, పల్లకీలో తిరగడం తప్ప పాదం నేలమోపని పరుగలవాళ్ళమని గుర్తుందా నీకు? తాతయ్య గారు, మనిషి బ్రతుక్కి సార్థకత గొప్ప పుట్టు కాదు, 10 మందితోనూ కలిసి బ్రతకటంలోనూ వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవటంలోనూ ఉంది. పల్లకీ ఎక్కి తిరగటమేగా తాతయ్య గారు, అవసరమైతే దాన్ని మొయ్యటం కూడా తెలిసి ఉండాలి. మేడల్లో ఉండటమేగా తాతయ్య గారు, కూటికి లేని వాళ్ళ గోడు కూడా గుర్తించగలిగి ఉండాలి. మధు, నాకే ఎదురు చెప్తున్నావా? నాకే నీతి నేర్పు. బాబుగారు, 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 తమరు ఆవేశపడకండి. చిన్నబాబుకి అన్నింపు నేను తెలియదు. తెలియక ఆవేశంలో ఏదో తొందరపడి మాట్లాడాడు అనుకోండి, తమరు అది తప్పుగా తీసుకోకూడదు. చిన్నబాబు, దయచేసి నా మాట విని మీరు లోపలికి వెళ్ళండి. బాబుగారు, మీరు విశ్రాంతి తీసుకోండి. విజయ, వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తే దేవుడు సమర్థించిన, మీరు సమర్థించిన, నేను మాత్రం క్షమించాను. అలాగే బాబు. చిన్నబాబు గారు, ప్రతి ఏడు గోదావరి తల్లి మమ్మల్ని చెప్పిస్తానే ఉంది, మా గుడిసెలు తన పొట్టను పెట్టుకుంటానే ఉంది. నదిలో నీళ్లు పెరిగితే చాలు, మా కళ్ళల్లో నీళ్లు కారిపోతాయి. గండి పడిపోవటం, గట్టు తెగిపోవటం, మా గుడిసెలు మొత్తం కొట్టుకుపోవటం మామూలు అయిపోరాది బాపయ్య, మామూలు అయిపోరాది. బాధ పడకండి, మధుబాబు గారి సహాయంతో చందాలు వసూలు చేద్దాం. మళ్ళీ కూలిపోయిన పాకలు నిలబెట్టుకోవచ్చు. అదేం లాభం లేదు, ఈ ఏడు గుడిసెలు వేస్తే మళ్ళీ వచ్చే ఏడు వరద కొట్టుకుపోతాయి. దీనికి ఏదైనా శాశ్వతమైన పరిష్కార మార్గం ఆలోచించాలి. ఏం చేద్దాం? ఏమీ లేదు, ఈ గూడెం చుట్టూ ఎత్తుగా కట్ట వేయాలి, రివెట్మెంట్ కట్టాలి. తనకి చాలా డబ్బు అవుతుందిగా. అవుతుంది, 50,000. మరి ఎలా? మా తాతగారిని తీసుకొస్తాను. నువ్వు అడిగితే నేను ఇస్తాను ఎందుకు అనుకున్నావు? చేసేది మంచి పని కనుక. మంచా కాదా అనేది అనవసరం. ఆ గూడెం వాళ్ళతో తిరగొద్దని ఎన్నోసార్లు చెప్పాను, వినకుండా వాళ్ళతోనే తిరుగుతున్నావు, వాళ్ళ మంచి చెడు నెత్తి వేసుకుంటున్నావు. ఈ తాతయ్య కంటే, ఈ జమీందారీ కంటే